सो हाई फ्रेंड्स ना पेर गणेश मैं चूसा केवी तेलुगु टेक फ्रेंड्स मैं चैनल को विजिट चेसिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडि अदे विधंगा लाइक चेयंडि मीरु लाइक चेसि नाकु एंतो सपोर्ट गा उंटुंदि अदे विधंगा इंका मंचि मंचि वीडियोस चेयडानिकि आसक्ति कलुगुतुंदि अंड कोत्त अपडेट अयिते मीकु मुंदुगाने चेप्तानु ओके फ्रेंड्स ई रोज टापिक एंटंटे मन मोबाइल लो मन योक्क बैटरी डौन अयिना अंड बैटरी चार्जिंग कोद्दिगा प्राब्लम उन्ना ఇలాంటి ఎఫెక్ట్ కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు మొబైల్స్ లో అండ్ దాని గురించి అయితే మనం వీడియో అయితే చేయడం జరిగింది ఇది కొద్దిగా నాకి నిన్ననే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఈ వీడియో గనుక చూసినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా మనము నేను వచ్చిన ఈ యాప్లలో బ్యాటరీ నాశనం చేయటం ఎక్కువ డేటా ఖర్చు చేస్తున్న 16 యాప్లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది వీటిని 2 కోట్ల మంది ఇన్స్టాల్ చేసుకున్నారని వెంటనే డిలీట్ చేయాలని సూచించింది ఆ యాప్లోని కొన్ని బస్ అండ్ బస్ జో కోడ్ కరెన్సీ కన్వర్టర్ హై స్పీడ్ కెమెరా స్మార్ట్ టాస్క్ మేనేజర్ ఫ్లాష్ లైట్ ప్లస్ కే డిక్షనరీ క్విక్ నోట్ ఈజీ డికా ఇన్స్టా ప్రొఫైల్ డౌన్లోడర్ ఈజెడ్ నోటీస్ క్విక్ నోటీస్ నోట్ మేమో క్యాలెండర్ ఈ విధంగా అయితే మనకి ప్లేస్టోర్ నుంచి అయితే ఈ యాప్స్ అనేది నిన్ననే డిలీట్ చేయడం అయితే జరిగింది ప్లేస్టోర్ నుంచి మీరు కనుక మీ మొబైల్లో కనుక పెట్టుకున్నట్లయితే ఈ యాప్స్ అనేటివి ఖచ్చితంగా మీ మొబైల్లో అండ్ అవుట్పుట్ మామూలుగా మన మొబైల్లో మామూలుగా డిస్ప్లేలా కనిపించకుండా సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ మేనేజర్ అని ఉంటుంది లేదా యాప్ లిస్ట్ అని ఉంటుంది మన యొక్క యాప్స్ అన్ని ఇన్స్టాల్ వల్ల అక్కడ అయితే ఉంటాయి అక్కడ నుండి కూడా మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఒకవేళ మీకు స్క్రీన్ లాక్ గాని అనుకుంటే సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకు కావాల్సిన అన్ని ఫైల్స్ కానీ వీడియోస్ కానీ లింక్స్ కానీ పెడుతూ ఉంటాం మీరు కావాల్సితే ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కావచ్చు ప్రతి వీడియో అయితే దాంట్లో అయితే షేర్ చేస్తాను అదేవిధంగా మనకు సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే ప్లాట్ఫామ్స్ లింక్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి మీరు అక్కడ నుండి కూడా విజిట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం